అండి. ఇప్పుడు మీరు చూస్తున్న హౌసెస్ అన్నీ కూడా వణుకూరు విలేజ్ అండి. అవి విల్లా ప్రాజెక్ట్ అండి. కనిపించే వాటర్ ట్యాంక్ పక్కన మీకు 40 అడుగుల రోడ్డు ఉందండి. ఆ రోడ్డు కాడి నుంచి గాయం చేసుకుని మీకు 5 ఎకరాలతో స్టార్ట్ అవుతుందండి. వరుసనే మీకు వెనకాల కనపడుతున్న తాడి చెట్లు పక్కన గోడ కనపడుతుందండి. సన్నగా ఎత్తుగా నల్లగా గోడ కనపడుతుంది. అట్లా ఖాయం చేసుకుని ఆ చుట్టూ గోడ చివరి కనిపించే తాడి చెట్లు, ఆ వాటర్ ట్యాంక్ హద్దు మొత్తం కూడా చివరికి ఎత్తుగా కనపడిచ్చే తాడి చెట్లు అండి. మొత్తం ల్యాండ్ ఇదంతా కూడా ఇదంతా ల్యాండ్ వస్తుందండి. మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చేసి 90 ఎకరాలండి ఒకటే బిట్టు. ఆ 90 ఎకరాలు కూడా ఎట్లా వస్తుందండి మీకు చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎల్లో కలర్లో కనపడుతుంది షేడు, ఎల్లో కలర్ షేడు, ఆ ఎల్లో కలర్ షేడ్ ఖాయం చేసుకుని మీకు వెనక మాలకు తాడి చెట్లు కనపడే వైపు ల్యాండ్ అండి, అట్టిస్తారు ల్యాండ్ అండి. ఈ గ్రీన్ కలర్ ల్యాండ్ ఎవరండి? మాకు ఎల్లో కలర్లో కనపడుతున్న ల్యాండ్ కాడి నుంచి అటు వాటర్ ట్యాంక్ వైపు ల్యాండ్ అండి. సో టోటల్ ల్యాండ్ 90 ఎకరాలు వస్తుందండి. వెంచర్కి చాలా సూటబుల్ ల్యాండ్ అండి. కానీ వీళ్ళు ఓన్లీ అవుట్ రేట్కి ఇస్తారంటున్నారు, వెంచర్ డెవలప్మెంట్కి ఇవ్వనంటున్నారండి. మీకు ఇది కూడా ఆల్రెడీ 80 అడుగుల డొంక అండి. ఇది మిలిటరీ వాళ్ళకి రాశారు ఇది ల్యాండ్. సో చేన్ చుట్టూ కూడా మీకు సౌత్ వైపు 80 అడుగుల డొంక ఉంది, వెస్ట్ ఫేస్ 80 అడుగుల డొంక ఉంది, ఇటు ఈస్ట్ వచ్చేసి 40 అడుగుల డొంక ఉందండి. 40 అడుగుల తార్ రోడ్డు ఉంది, మీకు ఇబ్బంది లేదు. ఎకరం వచ్చేసి ఇది మీకు 2.5 కోట్లు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి.